మొత్తానికి కాంగ్రెస్ నేతలను పోల్ మేనేజ్మెంట్ చేయకుండా ఎలా కట్టడి చేయొచ్చు అనే పనిలో కేసీఆర్ బిజీ అయిపోయాడు తను ఓట్లు తనకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు జనం ఓట్లేసే పరిస్థితిలో లేరు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ముక్కేడ్చుకుంటా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ ఓట్ వేయొద్దని జనం డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్కి మా ఓటు అని ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితుల్లో ఇక పోల్ మేనేజ్మెంట్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అందుకోసం ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఐటీ అంటే భారతీయ జనతా పార్టీ సహకారంతో ఐటీని పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈడీని పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అటు పొంగులేటి సీనన్న పైన ఇటు వివేక్ పైన ఇటు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పైన అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంధువుల ఇంటి పైన ఈ రకంగా ఐటీ రైట్స్ జయించి వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసుకోకుండా పదో పరకో ఏదో ఖర్చు పెట్టేది ఉంటే అది కూడా పెట్టుకోకుండా ఇక్కడ మనం చాలా చెప్పుకుంటా ఉంటాం ఎలక్షన్ కమిషన్ డెబ్బై లక్షల ఖర్చు పెట్టాలని చెప్పింది డెబ్బై లక్షలతో సర్పంచ్ ఆ అంత ఉత్తమ మాట గట్టి వార్డు మెంబర్ కూడా కాదు అటువంటి టైంలో ఒక ఎమ్మెల్యే కావాలంటే కోట్ల కోట్ల రూపాయల వ్యవహారం అయితే టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఇచ్చేటి ఏమో సజావుగా పోవాలి కాంగ్రెస్ పార్టీ ఏమో పోలీసు వాళ్ళని పెట్టేడ్డుకోవాలి ఆడ ఐటీ ఈడ ఐటీ రైడ్స్ అని చెప్పి ఆ పైసలన్నీ కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మోడీ సహకారంతో చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈడీఐటీలు ఇవి కేంద్రం చేతిలో ఉంటాయి ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించాలి ప్రధానంగా చెప్తా ఉన్నా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి ఎక్కడ బెల్లంపల్లి కానీ చెన్నూరు కానీ ఈ ప్రాంతాల్లో అసలు విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి వీళ్లకు అనేది అసలు ఎందుకు వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు ఇది ఇది మంచిర్యాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కదా ఒకసారి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి తాజా లేటెస్ట్ సర్వే రిపోర్ట్లు గనక చూస్తే అక్కడ ఏం జరుగుతా ఉందంటే రైట్ ఇక్కడ ఆ చెన్నూరు కడ ప్రస్తుత పరిస్థితి వచ్చేసి వివేక్ గెలవడానికి అవకాశం ఉంది వివేక్ దాదాపు నలభై ఏడు నలభై ఏడున్నర శాతం ఓట్లు సంపాదిస్తా ఉన్నాడు బాల్కాసు బాగా ఓట్లకే పరిమితం అయిపోయిండు అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేవలం ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి సో వీళ్ళు ఐటీ రైడ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని వాళ్ళు ఇంటెన్షన్ లెక్క కనిపిస్తా ఉంది చెన్నూరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నిజంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ నారో లో అనుకోవచ్చు అనుకుంటే అది వేరే కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అసలు ఓట్లే లేనటువంటి పరిస్థితి వివేక్ వచ్చిన తర్వాత క్యాడర్ అంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చారు ఇక్కడ ఇక్కడ వివేక్ గనక నిజంగా బీఆర్ఎస్ బీజేపీతో హోరా హోరి ఉంటే వివేక్ ను కట్టడి చేస్తే బీజేపీ గెలిచి అనుకోవచ్చు కానీ ఇక్కడ బీఆర్ఎస్ ను గెలిపించడం కోసం బీజేపీ ఐటీ రైడ్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది అక్కడ మళ్ళీ బీజేపీకి ఏం సంబంధం అని మళ్ళీ తల తిక్కల ప్రశ్న వాళ్ళకి కొంతమందిని అరెస్ట్ చేయడం విషయంలోనేమో నెలలు నెలలు సంవత్సరాలు గడుస్తుంది ఈ వేయడానికి ఒక్క రోజులో పట్టింది చూసిరా ఒక్క రోజులో ఇట్లా వచ్చేసి ఐటీ రైడ్స్ తర్వాత ఈడీ అని కూడా వచ్చేస్తా చేసేరు ఇక బెల్లంపల్లి కాడ కూడా సేమ్ బెల్లంపల్లిలో వివేక్ సార్ వాళ్ళ అన్న పోటీ చేస్తా ఉన్నాడు వినోద్ సార్ పోటీ చేస్తా ఉన్నాడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ బీజేపీ ప్రభావం ఎంత అంటే ఇక చూడరు బెల్లంపల్లిలో నలభై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఇప్పటికిప్పుడు ఓట్లు జరిగితే దాదాపుగా మంచి మెజార్టీతో గెలవబోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కేవలం నలభై ఒక శాతం ఓట్ల దగ్గరే ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎనిమిది పాయింట్ ఐదు శాతమే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మాత్రమే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టినా బీజేపీ గెలిచేదేం లేదు బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం అంటే బీఆర్ఎస్ గెలవడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇదే మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గం ఉంది ఇక్కడ కొకిరాల ప్రేమ్సాగర్ అన్న పోటీ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి దివాకర్ రావు నడిపెళ్ళేమో టిఆర్ఎస్ నుంచి చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి రఘునాథ్ వేరేబెల్లి చేస్తా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ కూడా ఎలాంటి స్కోప్ లేదు భారతీయ జనతా పార్టీకి కేవలం పదకొండు శాతం ఓట్లు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓట్లు ఉన్నాయి కు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లాని ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీకి వచ్చేది ఏం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఇవన్నిటిని చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీ ఈ రెండు కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా లెక్కనే కనిపిస్తుంది క్లియర్గా చెప్తున్నట్టు చూపి చూపిస్తున్నట్టే లెక్క కాబట్టి ఇట్లా పోల్ మేనేజ్మెంట్ చేయకుండా కట్టడి చేయాలనుకుంటారు కానీ మీరు ఎన్నైనా చేసుకోరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోరి మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టాలని డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సరే ప్రజలు డిసైడ్ అయి ఓటు గుద్దడానికి రెడీ అయిపోయారు